Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇలాంటివి లెక్క చేస్తారా? జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్పై ఒత్తిడి పెంచాలని జనసేన బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లి ప్రధానమంత్రితో మాట్లాడించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు గడువిచ్చారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ జగన్ గనుక ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళినట్లయితే తాము కూడా వెంట వస్తామని చెప్పారు. అంటే కమలనాథులు తమ ఫెయిల్యూర్ను జగన్కు అంటగడదామని ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. ఎందుకంటే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే జగన్ ప్రధానమంత్రికి రెండు లేఖలు రాశారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఎలా గట్టెక్కించాలో కూడా జగన్ తన లేఖల్లో స్పష్టంగా చెప్పారు. పార్లమెంటులో ఎంపీలు మాట్లాడారు. ఏపీ భవన్లో నిరసన కార్యక్రమంలో ఎంపీలు పాల్గొన్నారు. అంతకుముందే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంటే జగన్ తన పరిధిలో చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో వైజాగ్లో జరిగిన ఆందోళనలు నిరసనల్లో వైసీపీ నేతలంతా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. వైజాగ్లో జరిగిన ఆందోళనలు నిరసనల్లో ఒక్కదానిలో కూడా జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నది లేదు. కేంద్రాన్నో లేకపోతే నరేంద్ర మోదీనో ఒక్కసారి కూడా నిలదీయలేదు. అసలు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగనే జరగదని కూడా మొదట్లో కమలనాథులు బుకాయించారు. ప్రైవేటీకరణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేసిన తరువాత కమలనాథులు నోరు విప్పితే ఒట్టు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పార్టీగా బీజేపీ కానీ దాని మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కానీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీని ఒక్కసారి కూడా కలవలేదు. అలాంటిది ఇప్పుడు జగన్ను అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేయడమేంటో అర్థం కావడం లేదు. అసలు జగన్తో సంబంధం లేకుండా మిత్రపక్ష నేతలే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లవచ్చు. ఢిల్లీలో ఉన్న తమ ప్రభుత్వం దగ్గరకు వాళ్ళు వెళ్లరట. కానీ జగన్ తీసుకెళ్లాలని చేస్తున్న డిమాండే విచిత్రంగా ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జగన్ను కార్నర్ చేద్దామని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటట్లు లేదు. ఎందుకంటే ఇలాంటి ఒత్తిడికి జగన్ లొంగరన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం మీద పెట్టాల్సిన ఒత్తిడిని మిత్రపక్షాలు జగన్ మీద పెట్టాలనుకోవడమే తప్పు. మిత్రపక్షాలుగా వీళ్లనే వెళ్లి ప్రధానమంత్రిని కలవమంటే మాత్రం తేడాగా మాట్లాడుతున్నారు. అంటే తాము వెళ్లినా పని జరగదని వీళ్ళకు బాగా తెలిసినట్లుంది. అందుకనే ఈ సొల్లు కబుర్లు చెబుతున్నారు.